नमस्ते फ्रेंड्स, श्री साई बाबा समाजम नल्लगुट्टा मिनिस्टर रोड सिकिंद्राबाद वारदिकड़ ओल्डेज होम उंदी। मैं अड़ उन्ना चुट्टू चला ओपन प्लेस चला बहुत डिस्टर्बेंस लेकुंडा మీకు లాస్ట్ లో మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను ఎంత బాగుందో మీరే చూస్తారు చూడండి సెక్రటరీ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ వెహికల్ కూడా ఓల్డేజ్ హోమ్ వాళ్ళది ఈ వెహికల్ అన్నమాట ఫ్రెండ్స్ హోమ్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇప్పుడే ఫ్రెండ్స్ విశాలమైన ఆవరణం చాలా మంచి వాతావరణం పచ్చని పరిశుభ్రత కలిగిన వాతావరణం అంటే అన్బిలీవబుల్ అన్నమాట ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఆవులు పచ్చని వాతావరణం అంటే చాలా చిన్నదేమో అనుకున్నాను కానీ ఊహలకు అందని విధంగా ఉందన్నమాట చూడండి ఇంత గార్డెన్ లాగా ఇంతకుముందు నేను చూసిన ఓల్డేజ్ హోమ్ల కంటే సేమ్ గార్డెన్ అనుకోవచ్చు ఒంటరి అని ఎవరు ఫీల్ కారనమాట దీంట్లో ఉన్న వాళ్ళు అయితే అంత బాగుంది జనరేటర్ ఉంది దీనికి ఫ్రెండ్స్ సెక్రటరీ గారితో పాటు సెక్రటరీ గారు మెంబర్ గారితో మనం కూడా లోపలికి ఎంటర్ అవుతున్నాం మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఎదురుగా బాబా కూడా ఉన్నారన్నమాట ఇక్కడ ఇనాగరేట్ చేసిన బోర్డు ఉంది శ్రీ సాయిబాబా ఓల్డేజ్ హోమ్ శ్రీ సాయి నిలయం షామీర్పేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇనాగరేటెడ్ బై స్వామి జ్ఞానానందజీ మహారాజ్ అధ్యక్ష శ్రీరామకృష్ణ భట్ హైదరాబాద్ ఆన్ 15 June 2014 ఎట్ 11:45 శ్రీ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ బాతుల కిషోర్ యాదవ్ సర్పంచ్ షామీర్పేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్స్ట్రక్టెడ్ బై శ్రీ సాయిబాబా సమాజం రిజిస్టర్డ్ 122/72 మినిస్టర్ రోడ్ నల్లగుట్ట సికింద్రాబాద్ మేనేజింగ్ కమిటీ కన్స్ట్రక్టెడ్ 2013-14 చేశారన్నమాట సాయి ప్రకాష్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ సెక్రటరీ యాదగిరి ట్రెజరర్ వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ రవీందర్ జాయింట్ సెక్రటరీ మల్లేష్ జాయింట్ ట్రెజరర్ రైట్ శ్రీ సాయిబాబా దివ్య ఆశీస్సులతో నడుస్తున్న ఓల్డేజ్ హోమ్ కాబట్టి ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రన్స్లో బాబా ప్రతిమ స్మైలింగ్గా నవ్వుతున్నట్లుగా ఉన్నారు ఆయన ఈ సైడు దగడు రాయి పైన కూర్చున్న ఫోటో ఫ్రెండ్స్ ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇక్కడ చూడండి నో మాస్క్ నో ఎంట్రీ చాలా బాగా మోటివేషనల్గా ఉందన్నమాట ఎందుకంటే అనుభవం కలిగిన వాళ్ళు నడుపుతూ ఉంటారు ఇంత బాగా ఉంది మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగానే ఆఫీసు ఇంత బాబా దయతో నడుస్తున్నాయి కాబట్టి చూడండి ఎక్కడ చూసినా అన్ని బాబా ఫొటోసే ఉన్నాయి ఇక్కడ కూడా ఓల్డ్ ఫోటో ఇది మేనేజర్ కౌంటర్ అన్నమాట ఫ్రెండ్స్ చూసారా మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇప్పుడు ఇక్కడే కిచెను డైనింగ్ హాల్ కూడా ఒకే దగ్గర ఎంటర్ అయ్యామో బాబాదే వస్తుంది చూడండి సాంగ్ కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ కాకపోతే ఇక్కడి నుంచి మనకు
కిచెన్ వీడియో బాగా వస్తుంది అని ఇక్కడ నేను తీస్తున్నాం అన్నమాట. సింపుల్గా నీట్గా ఉంది అరేంజ్మెంటు చూడండి, ఎంత ఆర్గనైజింగ్ ఎంత బాగున్నాయి చూడండి. సెట్టింగ్ అంతా అవన్నీ ప్రొవిజన్స్ అన్ని సరుకులు ఉంటాయి. అక్కడ లెఫ్ట్లోనే ఫ్రిడ్జ్ కూడా ఉంది. టోటల్ బిల్డింగ్ ఇదన్నమాట. ఇవన్నీ ఇక్కడ 17 రూములు ఉన్నాయంట, 50 మంది కెపాసిటీ. ఇది డైనింగ్ హాల్, రూమ్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం, చూద్దాం రూమ్ ఎలా ఉంటుంది. దీంట్లో ఉండే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాయిస్ తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ అనుభవాన్ని వాయిస్ తీసుకోబోతున్నాము. ఇది రూమ్ అన్నమాట. రూమ్ కూడా సింపుల్గా అటాచ్ బాత్రూము. ఇది బెడ్, వాళ్ళ లాకర్స్ కూడా ఉన్నాయి. ఇది ట్విన్ షేరింగ్ రూము. ఓకే, ఇక్కడ అనుభవదారు ఒకరు వాయిస్ తీసుకుందాము. అమ్మ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి ఇక్కడికి? 5 ఇయర్స్ దాకా అయింది. అంటే ఎలా ఉంది మీకు ఓల్డ్ ఏజ్ హోమ్లా, ఎలా ఉంది మీకు సర్వీస్? వాళ్ళు చాలా ఇంట్లో కన్నా బాగుందా? ఓకే ఓకే. అనిపిస్తుంది మీ వాళ్ళు వస్తూ ఉంటారా ఇక్కడికి? ఎవరైనా వస్తుంటారు, కలిసిపోతుంటారు. ఇంకా ఇక్కడ సర్వీస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మొత్తానికి స్వేచ్ఛ స్వతంత్రంగా వాళ్ళకు వాళ్ళు డైలీ యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. మరి చెప్పండి మీ రోజు దినచర్య ఎలా ఉంటుంది? ఇది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ హోమ్లో ఉండేవాళ్ళు, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం. సార్ చెప్పండి మీ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ, దినచర్య ఎలా ఉంటుంది? ఎన్ని గంటల లేస్తారు, పడుకునే వరకు కూడా మీకు దీంట్లో అనుభవం ఎలా ఉంటుంది? తర్వాత ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉంటాయి. మాకు అందరు కోఆపరేషన్ ఇస్తుంటారు. మా మేనేజ్మెంట్ కానీ మేనేజర్ కానీ అన్ని కోఆపరేషన్ ఇస్తుంటారు. ఇక్కడ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. తర్వాత నీట్నెస్ ఒకటి ఉంటుంది, మెయింటైన్ వస్తుంది. తర్వాత డాక్టర్ గారు కూడా వీక్లీ 2 టైమ్స్ వస్తుంటారు, ట్యూస్డే అండ్ సాటర్డే. తర్వాత అన్ని ఫెసిలిటీస్ జోకి ఈనాడు పేపర్లు వస్తుంటాయి. తర్వాత ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కానీ, యోగా ప్రాణాయం చేసుకోవడానికి కానీ అన్నిటికి బాగా ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాతావరణం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. పల్యూషన్ ఇక్కడ పొల్యూషన్ కూడా ఏం లేదండి. ఇక్కడ అన్నీ బాగున్నాయండి. ఇక్కడ బాగున్నాయండి ఇక్కడ. తర్వాత డైలీ ఒక మెన్యూ ఉంటుంది, కాఫీ టీ ఇవన్నీ బాగుంటాయి. తర్వాత అన్నీ బాగున్నాయి అన్నమాట. సార్ చెప్పండి మీరు, మీకు ఈ ఆలోచన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలని ఎలా కలిగింది? ఎలా కలిగింది అంటే నేను ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లో పనిచేయడం సోషల్ యాక్టివిటీస్ చేస్తుండేనండి. మానవ సేవ, మాధవ సేవ చేసుకుంటూ ఉంటుంటే అదే ప్రకారంగా అన్ని తిరుగుకుంటూ ఇక్కడికి వచ్చానమాట. నేను ఇంతకుముందు వేరే చోట ఉంటుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానమాట. అయితే మా కొలీగ్స్ ఉండే ఇక్కడ ఆజాయకం విషయము, తర్వాత ఈ సత్సంగులు ఇవన్నీ జరుగుతుండేనమాట. వాళ్ళ ప్రోద్భానం వలన ఇక్కడికి వచ్చానండి. నేను వస్తే అక్కడ కార్యక్రమం అయితే సత్సంగం అయితే బయట కూర్చుంటుంటుంది, అన్ని ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతుండే అనమాట. అట్లా చాలా బాగుండేనండి. అప్పుడు అందరూ చాలా మంచిగా ఉండే. అప్పుడొకప్పుడు 20-30 మంది ఉండేనండి. ఈ కోవిడ్ విషయంలో కొంతమంది పోతున్నారు, వస్తున్నారు, అది ఆ విధంగా జరుగుతుండే. ఫ్రెండ్స్ నిజంగా ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఎవరు అనుకోరు, యంగేజ్ హోమే. ఎందుకంటే ఇది
న్యాచురల్ గా సాయిబాబా దయతో నడుస్తున్నది ఆయన పర్యవేక్షణలో నడుస్తున్నది అనుకోవచ్చు మనం మ్యాన్మేటిక్ గా ప్రయత్నం చేస్తే చాలా కష్టకష్టంగా జరుగుతాయి పనులు ఏవైనా కానీ భగవంతుడి ఆశీర్వాదంతో చేస్తే న్యాచురల్ గా ఆటోమేటిక్ గా ఏం జరగాలో మనసులో ఏం సంకల్పించుకుంటామో అది జరుగుతాది అని ఈ ఓల్డేజ్ హోమ్ చెప్పకనే చెప్తుందన్నమాట ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తా ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ హాల్ దగ్గర ఉన్నాం అన్నమాట ఇవి రూమ్స్ కదా లంచ్ టైం కాగానే ఆటోమేటిక్ గా అలారం మోగుతుంది అలారం మోగానే రూమ్స్ లో నుంచి ఇన్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి లంచ్ ప్రిపేర్ వచ్చి లంచ్ చేసుకోవడమే చూద్దాం లోపలికి వెళ్దాం ఎలా ఉంటుంది అరేంజ్మెంట్ అంతా చూద్దాం ఫ్రెండ్స్ ఇది డైనింగ్ అరేంజ్మెంట్ అన్నమాట ఈరోజు మెనూ లిస్ట్ వచ్చేసి పాయసము చట్నీ బీరకాయ చట్నీ కర్రీ సాంబారు రసం పాపడ వైట్ రైస్ పెరుగు ఫ్రెండ్ డైనింగ్ హాల్ కూడా విశాలమైన ప్రాంగణం చాలా బాగుంది చూడండి ఇదన్నమాట మెయిన్ సెట్టింగ్ ఈ టేబుల్స్ వీటిపైన వాళ్ళే సర్వ్ చేస్తూ ఉంటారు డైలీ మెనూ లిస్టు చేంజ్ అవుతూ ఉంటుంది టీవీ కూడా ఉంది ఫ్రెండ్స్ లంచ్ టైం లంచ్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు కోవిడ్ ఇది ఆంక్షలు నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో ప్రస్తుతానికి చాలా తక్కువ మంది ఉన్నారు గురువారం సాయిబాబా దగ్గర పువ్వు వచ్చిన కాయ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ది శ్రీ సాయిబాబా ఓల్డ్ ఏజ్ 2014లో మేము కన్స్ట్రక్ట్ చేసాము ఈ ఓల్డ్ ఏజ్ యాక్చువల్లీ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఫ్యామిలీస్ నెగ్లెక్ట్ చేసి అబాండన్ చేసి వచ్చిన పేరెంట్స్ని వాళ్ళకి ఎవరికి ప్రేమ అన్నయ్యున్న వాళ్ళకి వాళ్ళ ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేసి మెయిన్ యాక్చువల్గా మోటివేషన్ అంటే బాబా ఒక చరిత్ర బాబా చరిత్రలో దీంట్లో ఏమిటంటే మనకు సేవ చేయాలన్నది మా సాయిబాబా సమాజం నల్లగొట్ట మినిస్టర్ సాయిబాబా సమాజం ఏంటంటే సేవా కార్యక్రమాలు చాలా చేస్తాం సేవా కార్యక్రమం ఇది ఒక మాట అనుకుంటుంది మా బైలాస్ ప్రకారం దీంట్లో ఏముందంటే ఓల్డ్ ఏజ్ 2014 చేసిన తర్వాత డిప్రీవ్డ్ పేరెంట్స్ ఎవరైతే చిల్డ్రన్ అబాండన్ చేసి ఉన్న పేరెంట్స్ వాళ్ళని మేము ఇక్కడ చూస్తూ వాళ్ళకి హైజీనిక్ ఫుడ్ గుడ్ ఎన్విరాన్మెంట్ మంచి ఫుడ్ ఇచ్చేసి వాళ్ళు మంచి వాతావరణం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ 3.2 ఎకర్స్లో మేము ఓపెన్ చేశాము ఈ ఓల్డ్ ఏజ్లో 50 మంది కెపాసిటీ ఉంటుంది దాంట్లో 35 వరకేమో రూమ్స్లో ఉంటే ఫెసిలిటీ ఉన్నది అండ్ తగిన వాళ్ళకి గవర్నమెంటరీ ఫెసిలిటీ ఉంది మేము మినిమం ఛార్జ్ చేస్తాం మినిమం అంటే 4000 రూపాయలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టీ ఉంటుంది 7:30కి 12:30కి లంచ్ ఉంటుంది ఈ లంచ్లో సౌత్ ఇండియన్ ఎవ్రీథింగ్ ఈ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ దాంట్లో 12:30 తర్వాత 4:30 మళ్ళీ టీ అండ్ స్నాక్స్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ డిన్నర్లో రాత్రి డిన్నర్లో 7:30 to 8:30 వరకు ఏముంటుందంటే చపాతి పుల్కా రైస్ రసము ఒక కర్రీ అండ్ పికిల్స్ పాపడ్ అలాంటివి ఉంటున్నాయి ఫుడ్కి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఛార్జెస్ ఆర్ వెరీ మినిమం దీంట్లో మా టెంపుల్ నుంచి సబ్సిడీ ఉంటుంది సబ్సిడీ అంటే మా వచ్చే ఏదైతే కలెక్షన్ ఉంటుందో ఈ కలెక్షన్ యాక్చువల్లీ వాళ్ళపైన 50% వీఆర్ బర్డెనింగ్ ది ఓల్డ్ పీపుల్ వీఆర్ బర్డెనింగ్ ఓన్లీ 50% తక్కిందంతా మేము సాయిబాబా టెంపుల్ మళ్ళీ నల్లగుట్ట సాయిబాబా సమాజం నుంచి బేర్ చేస్తాం ఈ ఖర్చు అంతా ప్రతి సంవత్సరం ప్రతి నెల మాకు లేదన్నా 1,20,000 వరకు దీనిపైన మాకు ఓవర్ హెడ్స్ టెంపుల్ నుంచి ఇక్కడ డైవర్ట్ చేస్తాం ఫండ్స్ని ఇవంతా డివోటీస్ మనీ దాంతో డివోటీస్ యొక్క కోఆపరేషన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క నమ్మకం మా సమాజం పైన దానివల్ల ఇంటి యొక్క ఓల్డ్ ఏజ్ మేము కట్టగలిగాము ఇట్స్ వెరీ హ్యూజ్ క్యాంపస్ దీనిలో 3.2 ఎకర్స్లో ఒక ఎకరంలో సాయిబాబా ఇది ఓల్డ్ ఏజ్ కట్టాము దాంట్లో గార్డెన్ ఫెసిలిటీ ఉంది రిక్రియేషన్ ఉన్నది అండ్ డైనింగ్ హాల్ వెరీ హైజీనిక్
డైనింగ్ హాల్ ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ నో కాంప్రమైజ్ టువర్డ్ స్టాఫ్తో కాంప్రమైజ్ ఏమీ లేదు ఇక్కడ. అండ్ వెల్ మెయింటైన్డ్, వెల్ డిసిప్లిన్డ్ ఓల్డ్ ఏజ్ యూ ఫైండ్ హియర్. కోవిడ్ టైంలో ఎలా మెయింటైన్ చేశారు? కోవిడ్ రిస్ట్రిక్షన్ చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేశాము. బాబా దైవాలు ఇంతవరకు మాదిరి ఒక్క కోవిడ్ కేసు కూడా రాలేదు. ఎందుకంటే ఎవరి తప్ప ఇంటికి వెళ్తారు వాళ్ళు కంపల్సరీ దే కమ్ విత్ ఎ కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి చేయించుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేస్తాం రూమ్లో. వీ అరేంజ్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇన్ ది రూమ్. 5 డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించిన తర్వాత వీళ్ళు అందరితో మింగిల్ కావడానికి ఇస్తాము. అప్పటి వరకు వేర్ ద మాస్క్, కంపల్సరీగా రూమ్లోనే ఉండాలి చేసాం ఇంట్లోకి. ఎందుకంటే వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండాలని ఒక ఆశ ఉంటుంది. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకున్నాము. ఇక్కడ 15 నుంచి 18 మంది వాళ్ళు ఉండేది. యాక్చువల్లీ మా దగ్గర కెపాసిటీ 50లో 40 వరకు మేము రీచ్ అయ్యాము. దాని తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు 15 వరకు ఉండేది. అప్పుడైనా మాకు సేమ్, దెర్ ఈస్ నో ఫుడ్ కానీ ఏది కానీ ఏ లోటు లేకుండా డాక్టర్స్ వస్తారు. వీక్లీ 2 టైమ్స్ డాక్టర్స్ విజిట్స్ ఉంటాయి. మినిమం మెడిసిన్స్ వీళ్ళు సప్లైడ్ బై ద టెంపుల్. అంటే టెంపుల్ మినిమం మెడిసిన్ అంటే ఏంటంటే, జలుబు చేసినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, ఏదో మోషన్స్ కానీ కడుపు ఏదో సమ్ ప్రాబ్లం వల్ల మినిమం అయితే ఇలాంటివన్నీ మన టెంపుల్ నుంచే ప్రొవైడ్ చేస్తాం మెడిసిన్స్. ఏదైతే వాళ్ళకు హైపర్ టెన్షన్, బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. తక్కినేమని 3 డేస్ 4 డేస్ వరకు మనం ఇక్కడ చూసేసి, లేదంటే ఫస్ట్ ఎయిడ్, సపోజ్ ఎనీ క్రానిక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఏదో ప్రాబ్లం అయితే హాస్పిటల్లో అయితే ఛాన్సెస్ ఉంటే అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము వీ టేక్ ఇంట్రెస్ట్. దాని తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత, ఫ్యామిలీ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీ కమ్ బ్యాక్. ఇది మా ఒక టెంపుల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఇక్కడ టోటల్ వెజిటేరియన్ ఫుడ్, నో ఆల్కహాల్, నథింగ్. ఇట్ ఈస్ టోటల్లీ టెంపుల్ సంబంధించినది. ఆ ప్రిన్సిపల్స్ మాత్రం మెయింటైన్ చేస్తుంటాం ఇక్కడ. నమస్తే ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేషన్ గురించి అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అది దాని కూడా సెక్రటరీ గారి మాటలు. సార్, ఈ శ్రీ సాయిబాబా ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్మినిస్ట్రేషన్ అండి. మా దగ్గర అడ్మిషన్ రావాలంటే చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తాం. అడ్మిషన్ ఫామ్ అని ఉంటుంది. అడ్మిషన్ ఫామ్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి మేము సర్వే వెళ్తాం. సర్వే ఏం చేస్తామంటే వాళ్ళ పిల్లల్ని కౌన్సిల్ చేస్తాం, ఎందుకు మీరు మీ పిల్లలు మీ ఫాదర్స్ని ఓల్డేజ్ వద్దామనుకుంటున్నారు, మీరు ఎట్లా ఇంట్లో ఎందుకు పెట్టుకోలేరు, వాట్ ఈస్ ద ప్రాబ్లం. సో దీని గురించి మేము యాక్చువల్లీ ఏం చేసుకున్నామంటే, ఈ ఓల్డేజ్ హోమ్స్ అనేది ఈ రోజుల్లో మష్రూమ్ అవుతున్నారు. నంబర్ ఆఫ్ ఓల్డేజ్ హోమ్స్ అర్థం కాదు. వై? బికాస్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దిస్. ఒకటేమంటే, ఒకటేమో చాలా 10-20% మంది ఇప్పుడు ఒకటే అబాండెడ్ చిల్డ్రన్ నెగ్లిజెన్సీ వల్ల ఉద్దేశం అవుతాం, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్లనో సమ్ దీనివల్ల వాళ్ళు ఉద్దేశిస్తుంటారు. కానీ ఎక్కువ కొట్టుకు మేజర్ ఈ రోజులో ఉన్న ట్రెండ్ ఏంటంటే, బికాస్ ఆఫ్ మైగ్రేషన్ చిల్డ్రన్ మైగ్రేట్ అయిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి జాబ్ రాకుండా వాళ్ళు వేరే సిటీకి వెళ్ళిపోతారు, పేరెంట్స్ అక్కడే ఉద్దేశిస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ అన్నది లేదు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పేరెంట్స్ కూడా సెక్యూరిటీ లేదు. మోడల్ ఏంటి, హ్యావింగ్ ఫండ్స్ పాయింట్స్ ఉంటాయి ఉంటాయి. కానీ వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ లేనప్పుడు దే ఆర్ సెల్ఫ్లీ సర్చింగ్ ఫర్ ఓల్డేజ్ హోమ్స్. ఏ ఓల్డేజ్ మంది ఫెసిలిటీస్ మనకు ఇస్తారో ఆ ఓల్డేజ్ హోమ్స్ హోమ్స్లో మనకు బాగుంటుంది అని పెరుగుతాయి. సో మేము డబ్బు అని లేదు, మా సేవ భావంతో వాళ్ళు 4,000 ఎంత డబ్బు ఉన్నా 4,000 కంటే సరిపోతుంది మా దగ్గర. అడ్మిషన్ పార్ట్లో ఇక్కడ మా దగ్గర స్టాఫ్ 10-12 స్టాఫ్ ఉంటారు. మన ఇద్దరు మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్, కుక్స్, వాష్మెన్స్, ధోబి అండ్ బార్బర్, డాక్టర్స్ ఉన్నారు. అలాంటి ఇక్కడ 12-15 స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో కంపల్సరీ మా ఒక డాక్టర్ సర్టిఫై చేసే వరకు మేము ఇక్కడ వాళ్ళకి తీసుకోము. మినిమం సర్టిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి, వాళ్ళకి ఏమన్నా అంటివ్యాధులు లేదు, పాపం హెచ్ఐవి ఉంది, చెస్ ఎక్స్రే తీసుకుంటాము, సీబీపీ ఒకటి కంపల్సరీ. అదే వెదర్ ఈజ్ నోన్ పేషెంట్ ఆఫ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ బికాస్ మేము ఈ రికార్డ్ మెయింటైన్ చేయబడుతుంది. ఎందుకంటే సపోజ్ ఎనీథింగ్ కోసం సపోజ్ ఏమైందనుకోండి, మాకు రికార్డ్ అయితే ఇమీడియట్ రిఫర్ చేసేసి మేము లేకుండా ఎక్స్ప్లెయిన్ ఒక డాక్టర్ ఇది ఈ ప్రాబ్లం ఉంది తనకి, దీనివల్ల ఏ వచ్చిందొచ్చు అనేసి అతను ఇమీడియట్ రికార్డ్ మీ సప్లై ఇన్ఫర్మేషన్ కదా డాక్టర్. సో దీనివల్ల మాకు ఏమంటో హ్యాండ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్, ఒక హ్యాండ్ ఆన్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఉంటుంది. దానివల్ల మేము 1,000 రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళీ టెస్ట్ చేయించేసి షుగర్ టెస్ట్ అనేసి డయాబెటీస్ వాళ్ళది అండ్ హెచ్ఐవి, చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ ఇవన్నీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర కేసు ఫైల్ ఉంటుంది. నో ఇయర్ కేసు అనేసి ఒక ఫైల్ ఉంటుంది. ఆ కేసు ఫైల్ ఉంటుంది, అతని గురించి చెప్తుంది. అదే కాకుండా వీక్లీ వన్స్ ఒక డాక్టర్ విజిట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళకు సపరేట్ బుక్ ఉంటుంది. ఆ బుక్లో ప్రతి వీక్లీ ఏ మెడిసిన్ ఇచ్చాడు యాడ్ రైటింగ్ దట్ ప్రిస్క్రిప్షన్ బుక్లో. ఆ బుక్ మెయింటైన్ టిల్ దట్ ఇన్మేట్ ఇస్ హియర్. సో ఇన్మేట్స్ ఉన్నంత వరకు మేము ఆ బుక్ మెయింటైన్ చేస్తుంటాము.
పంపిస్తుంటాము. సపోజ్ ఏమైనా క్రానిక్ ప్రాబ్లం అయిపోయింది, సీరియస్ ప్రాబ్లం అయితే మా డ్యూటీ ఏంటంటే మా ఇమీడియట్ మా ఒక వ్యాన్ ఉంది, ఓటేజ్ ఒక వ్యాన్, ఆ వ్యాన్లో తీసుకెళ్ళేసి వాళ్ళకు నియరెస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేసేసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అయితే వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేసే వరకు మా బాధ్యత ఉంటుంది. అక్కడ వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఇద్దరు పేషెంట్స్ కూడా సారీ ఇన్మేట్స్ కూడా వాళ్ళు ఇక్కడనే చనిపోయారు. వాళ్ళకి ఎవరు లేకుండే వరకు ఎవరు లేకుండే ఎవరు లేకుండే అంటే ఫ్యామిలీ అనేది లేదు. అలాంటప్పుడు మేము వాళ్ళ మన టెంపుల్ వాళ్ళ డబ్బులు ఎవరో తన దగ్గర డబ్బులు ఉండేది, కానీ అందరికీ ఏమైనా ఉన్నాయో ఫైనల్ రైట్స్, ఆ ఫైనల్ రైట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని సెరమనీస్ టోటల్గా మన ద్వారానే చేయించబడి చేసి ఆమెకి శాంతి కలుగుతాను, మనసుకు శాంతి కలుగుతాను చేశాను. ఇక్కడ సో అలాంటి వారు కూడా ఇక్కడ ఉంటారు. అది ఏం ప్రాబ్లం లేదు. మేము మాత్రం ఇక్కడ సర్వీస్ చేయడం, బాబా టీచింగ్స్ మేము ఒకటి ప్రిఫర్ చేస్తాము, దాన్ని కూడా పాటిస్తాము. ఇక్కడ సాగా సచ్చరిత్ర ఉన్నాయో అవి కంపల్సరీ మేము ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఏ కమర్షియల్ అన్నది దేశంలో కమర్షియల్ మ్యాటర్ చుట్టూ విశాలమైన ప్రాంగణం అన్నమాట, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇది క్లీనింగ్ అన్నమాట సెక్షన్. ఆ దూరంలో కనపడేది స్టాఫ్ క్వార్టర్స్. వాష్ బేసిన్స్. ఇది గార్డెన్. గార్డెన్లో కుర్చీలు కూడా ఉన్నాయి చూడండి. ఇది గోశాల ఫ్రెండ్, చాలా పెద్దగా ఉంది. దాదాపు ఒక 50 గోవుల్ని మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ హాల్ అన్నమాట. ఇది లోపల ప్లేస్ అండి. ఫ్రెండ్స్, ఎలా ఈ ఓల్డేజ్ హోమ్కి చేరుకోవడానికి అడ్రస్ పాయింట్ గురించి సార్ మాటల్లోనే. సాయిబాబా ఓల్డేజ్ హోమ్ షామీపేట్ చెరు దగ్గర ఉన్నది. దీని యాక్చువల్ ఏంటంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర పక్కనే వెరీ అడ్జసెంట్ ఎంఆర్ ఆఫీస్ ఉంటుందండి. ఇది దీనికి రావాలంటే మీరు సెకండ్ హాఫ్ నుంచి 211-212 బస్ స్ట్రేట్ అవేస్ షామీపేట్ బస్ స్టాప్లో దిగాలి. దిగేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక స్ట్రేట్ వస్తుంది, ఒక ఫోజీ దాబా ఉంది, దాని ఎదురుగా మన బోర్డు కనబడుతుంది. అండ్ వెరీ క్లోజ్ టు ది మెయిన్ హైవే, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. షామీపేట్ బస్ స్టాప్లో దిగిన తర్వాత 2 లేన్ బస్ తిరిగిన తర్వాత దానికి నేరుగా వస్తే ఫోజీ దాబా ఉంది. అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసేసి రైట్ టర్న్ తీసుకుంటారు వరకు శ్రీ సాయిబాబా ఓల్డేజ్ బోన్ కనబడుతుందండి. ఆ బోర్డు దగ్గరే మనం ఉంటుంది ఇక్కడ. అండ్ యాక్చువల్ దీనికి సెకండ్ హ్యాండ్ నుంచి రావాలంటే 25 కిలోమీటర్స్ పడుతుంది. సెకండ్ హ్యాండ్ స్టేషన్ టికెట్కి 25 కిలోమీటర్స్ ఉంది. సో 25 కిలోమీటర్స్ రావాలంటే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, లేదా క్యాబ్లో రావాలంటే బస్సులో రాదు, వెహికల్లో రావాలంటే షామీపేట్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎవరో తెలుస్తుంది. లేదా వెబ్సైట్ గూగుల్పై గూగుల్ మ్యాప్స్లో పెడితే మీకు ఎంఆర్ఓ శ్రీ సాయిబాబా ఓల్డేజ్ అని గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటాను ఆటోమేటిక్గా మన సైట్ కనబడుతున్నాము. ఆ సైట్ నేరుగా వచ్చేయచ్చు. ల్యాండ్ ఇస్తాను, తీసినప్పుడు 33 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇట్ ఇస్ వర్త్ 8 క్రోర్స్. ఉంటుంది.